ओके डियर स्टूडेंट्स मन की मैक्रो इकोनॉमिक्स बैंकिंग एंड इंटरनेशनल ट्रेड अने मन सब्जेक्ट परपति सृष्टि अने टॉपिक मन इंतकु मुंदु नेर्चुकुन्नाम आर्थिक अभिवृद्धि आर्थिक व्यवस्था परपति सृष्टि एंत मुख्यमो आ परपति नियंत्रण कूडा अंते मुख्यमो ఎందుకంటే ఒక పరిమితి దాటిన తర్వాత పరపతి వలన ఆర్థిక వ్యవస్థకి అనర్థకత ఏర్పడుతుంది ఐ మీన్ ఆర్థిక వ్యవస్థ నష్ట దశలోకి వెళ్ళడం లేదా ఆర్థిక వ్యవస్థలో నెగటివ్ రిజల్ట్స్ అనేటటువంటి రావటం మొదలగు నేపథ్యంలో ఈ సందర్భంలో కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉందో ఆ కేంద్ర బ్యాంకు పరపతిని నియంత్రించడం కోసం కొన్ని సాధనాలను అనుసరిస్తూ ఎప్పటికప్పుడు పరపతిని అదుపులో చేసుకోవడం అనేటటువంటిది అదుపు చేయడం కళ్ళెం వేయడం పరపతికి అనేటటువంటిది జరుగుతుంది ఇది ప్రధానంగా రెండు సాధనాల ద్వారా పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అలాగే గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అనే రెండు సాధనాల ద్వారా కేంద్ర బ్యాంకు ముఖ్యంగా మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతిని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ఉంటుంది దీనికి సంబంధించి ఒక పిడిఎఫ్ మెటీరియల్ని ఇప్పుడు మీకు షేర్ చేస్తూ ఈ పాఠ్యాంశాన్ని తెలుసుకుందాం కేంద్ర బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ సాధనాల గురించి వివరించండి అని అడగడం జరుగుతుంది మనకి కేంద్ర బ్యాంక్ మనకి ఆర్థిక అభివృద్ధిలో ఆర్థిక లక్ష్యాలు సాధించడంలో ద్రవ్య విధానం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది మనకు తెలిసిందే దేశ ఆర్థిక లక్ష్యాలను సాధించడం కోసం మనకి కేంద్ర బ్యాంక్ నిర్వహించేటటువంటి పరపతి నియంత్రణ అనేటటువంటిది చాలా ముఖ్యమైనది ఈ పరపతి నియంత్రణలో ద్రవ్య విధానము అనేటటువంటి ద్రవ్య విధానములో అంతర్భాగము పరపతి నియంత్రణ అనేటటువంటిది ద్రవ్య విధానం ఏదైతే ఉందో కేంద్ర బ్యాంక్ నిర్వహించేటటువంటి ద్రవ్య విధానము పరపతి నియంత్రణలో ఒక అంతర్భాగము మొత్తం ఆర్థిక వ్యవస్థను మార్చగలిగేటటువంటి శక్తి ద్రవ్యానికి ద్రవ్య విధానానికి ఉంది ద్రవ్య విధానమే చాలా ముఖ్యమైనది బడ్జెట్ విషయంలో కానీ ఇతరత్ర ఆర్థిక అభివృద్ధిలో అతి ప్రధానమైన పాత్ర పోషించేది ద్రవ్యమే సో ద్రవ్య ఆవిష్కరణ ఏదైతే ఉందో ఈ ద్రవ్యము ద్రవ్య ఆవిష్కరణ ద్రవ్యానికి ఉండే శక్తి ఎంత గొప్పదో ఆ ద్రవ్యాన్ని నియంత్రించడం కూడా అంతే అవసరము మనకి ముందు చెప్పుకున్నాం ఆర్థిక వ్యవస్థల విధానంలో ద్రవ్య విధానం అనేటటువంటిది ఒక అంతర్భాగము ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో పరపతి ఏదైతే ఉందో దాన్ని క్రమబద్ధం చేస్తూ అంటే నియంత్రిస్తూ ద్రవ్య సప్లైను అదుపులో ఉంచి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ద్రవ్య సప్లైను అదుపులో ఉంచి సాధారణ ధరల స్థాయి సుస్థిరతను చేకూర్చడం ద్వారా ఆర్థిక అభివృద్ధి ప్రక్రియ వేగవంతమయ్యేటట్లు జరిగేటట్లు చూడడానికి కేంద్ర బ్యాంక్ అనుసరించే విధానాన్నే ద్రవ్య విధానం అంటారు ద్రవ్య విధానము అనగానేమి అనే దానికి అర్థం ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో మొత్తం పరపతిని నియంత్రిస్తూ నియంత్రించడం అంటే పరపతి పెంచాలా తగ్గించాలా అనేటటువంటి దాన్ని చూస్తూ దాన్ని క్రమబద్ధం చేస్తూ ద్రవ్య సప్లైను అదుపులో ఉంచి సాధారణ ధరల స్థాయిలో జనరల్ ప్రైస్ లెవెల్ అంటే ద్రవ్య ధరల విపరీతంగా పెరగటం కానీ లేదా తగ్గటం కానీ అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైస్ స్టెబిలైజేషన్ అనేటటువంటి దాన్ని దీర్ఘకాలంలో చూస్తూ ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో వేగవంతం జరిగేటట్లు చూడడానికి కేంద్ర బ్యాంక్ అనుసరించే ద్రవ్య విధానాన్ని అదే కేంద్ర బ్యాంక్ అనుసరించేటటువంటి
విధానం ఏదైతే ఉందో దానినే మనం ఇక్కడ ద్రవ్య విధానం అంటాము. అంటే ఇక్కడ కేంద్ర బ్యాంకు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లైని, పరపతిని, ఆ రెండింటి వేగాన్ని, చలామణిని, అంటే ఒకరి చేతుల నుంచి ఇంకొకరి చేతిలోకి, వీటన్నిటి మధ్య వివిధ రంగాల మధ్య కాలానుగుణంగా నియంత్రిస్తూ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఇది ఎప్పుడు కృషి చేస్తూ ఉంటుంది. ప్రభుత్వంతో కలిసి మారకపు రేట్లను, అంటే కేంద్ర బ్యాంకు ఎప్పటికప్పుడు వివిధ రకాల బ్యాంక్ రేట్ అని కానీ, అలాగే నగదు నిల్వల నిష్పత్తి క్యాష్ రిజర్వ్ రేషియో అని కానీ, రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని, అలాగే ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అని కానీ, ఇలాగే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇవన్నీ మనం ఇందులో చెప్పుకోబోతున్నాం. సో ఈ రేట్లను, అలాగే ధరల స్థాయిని స్థిరంగా ఉండేటట్లు చూడటము, అలాగే ఆర్థిక మాంద్యము, ద్రవ్యోల్బణము నివారించి సంపూర్ణ ఉద్యోగతని పరిరక్షించడము, అలాగే విదేశీ చెల్లింపుల శేషానికి అనుకూలంగా ఉండేటట్టు చూడటము, అలాగే సత్వర సమగ్ర సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని, ఇవి మన ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు. సత్వర అభివృద్ధి జరగాలి, సమగ్రమంతమైనటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి, సమ్మిళితం ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటటువంటి జరగాలి. సో ఇవి సాధించడం, ఇవన్నీ ఏంటంటే ద్రవ్య విధానం తరక లక్ష్యాలు. సో ఈ లక్ష్యాలను సాధించడం కోసం ఇప్పుడు చెప్పుకునే ద్రవ్య విధానం ఏదైతే ఉందో ఈ ద్రవ్య విధానాన్ని అనుసరిస్తూ మనకి ఆ కేంద్ర బ్యాంకు పాటించేటటువంటి విధానాలు, సాధనాలు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ ద్రవ్య విధానమైనటువంటి సాధనాలు, ద్రవ్య సాధనాలు. ఈ ద్రవ్య సాధనాలు, వీటిని మనం ఇక్కడ పరపతి ద్రవ్య నియంత్రణ సాధనాలు ప్రధానంగా రెండు రకాలు, ఇవి రెండు రకాలు. మెథడ్స్ ఆఫ్ క్రెడిట్ క్రియేషన్ అనేటటువంటి, క్రెడిట్ కంట్రోల్ అనేటటువంటివి రెండు రకాలు ముందే చెప్పుకున్నాము. ఒకటి పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు, రెండు గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. పరిమాణాత్మక అంటే పరిమాణాన్ని, పరిమాణం ఏదైతే ఉందో, అంటే ద్రవ్య సప్లై పరిమాణము, క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ అంటాం మనం. సో ద్రవ్య సప్లై పరిమాణం ఏదైతే ఉందో ఆ పరిమాణాన్ని, అంటే ద్రవ్య సప్లై తాలూక సైజుని కోట్ల రూపాయలు లేదా లక్షల కోట్ల రూపాయలు ఇలాగ అంటాం కదా, అది సైజు. సో దానిని నియంత్రణ చేసేటటువంటిది పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనము. ఈ పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు ఏంటంటే, మనకి వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి సృష్టించే పరపతి పరిమాణాన్ని, పరపతి వ్యయాన్ని, పరపతి వ్యయం అంటే పరపతిని సృష్టించడానికి అయ్యేటటువంటి ఖర్చుని, అంటే వడ్డీలు ఉంటాయి కదా, సో దీన్ని కేంద్ర బ్యాంకు తన చర్యల ద్వారా ప్రభావితం చేసి ఆర్థిక వ్యవస్థలో మొత్తం పరపతి పరిమాణాన్ని నియంత్రించడాన్నే పరిమాణాత్మక పరపతి నియంత్రణ అంటారు. ఇందులో ప్రధానంగా మూడు రకాలైనటువంటి ఉన్నాయి. పరపతి వ్యయం అనేటటువంటి పదాన్ని ఇక్కడ వాడాం చూడండి. పరపతి వ్యయం అంటే వాణిజ్య బ్యాంకులు పరపతిని సృష్టించాలంటే దానిని నిర్ణయించేటటువంటి, ఎంత పరపతి ఇవ్వాలని నిర్ణయించేటటువంటి అధికారం కేంద్ర బ్యాంకు ఉంటుంది. సో ఈ కేంద్ర బ్యాంకు నిర్ణయించేటటువంటి రేట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ రేటు, దాని ద్వారా పరపతి వ్యయం అనేటటువంటి పెరుగుతుంది. అంటే పరపతిని తగ్గించాలంటే లేదా పరపతిని పెంచాలన్నా బ్యాంక్ రేట్లో మార్పు ద్వారా కేంద్ర బ్యాంక్ చేయడం జరుగుతుంది. ఇక మొదటి పరపతి విధానం రేట్ అదే ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకున్నాం, బ్యాంక్ రేటు విధానము, బ్యాంక్ రేటు పాలసీ. చాలా ముఖ్యమైనటువంటి విధానం మనకిది, బ్యాంక్ రేటు విధానము. మనకి వాణిజ్య బ్యాంకులు ద్రవ్య మార్కెట్లో అని కొన్ని ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి అవసరమైనప్పుడు కేంద్ర బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటాయి. అది బ్యాంక్ రేట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, వాణిజ్య బ్యాంకులు ద్రవ్య మార్కెట్లో ఉన్న ఇతర ద్రవ్య సంస్థలు
వాటికి అవసరమైనప్పుడు కేంద్ర బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటాయి. ఈ లోన్ తీసుకునేటప్పుడు హామీగా ఏం చేస్తాయంటే తమ వద్ద ఉన్నటువంటి వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేయడం ద్వారా కానీ సెక్యూరిటీలను హామీగా ఉంచడం ద్వారా కానీ ఈ రుణాలు తీసుకుంటాయి. ఈ తీసుకునేటప్పుడు కేంద్ర బ్యాంకు ఇటువంటి రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్నే బ్యాంక్ రేట్ అంటాము. గుర్తుపెట్టుకోండి, బ్యాంకు రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు ఇతర ద్రవ్య సంస్థల వద్ద ద్రవ్య సంస్థలకి దగ్గర నుంచి వసూలు చేసేటటువంటి రేటు. ఎందుకు వసూలు చేస్తుందంటే తను ఇచ్చే రుణాలు, తను హామీగా కొన్ని బిల్లులను వాటిని సెక్యూరిటీలను హామీగా ఉంచుకొని తను వాటికి ఇచ్చేటటువంటి లోన్ ఏదైతే ఉందో దాని మీద వసూలు చేసే వడ్డీ రేట్నే బ్యాంక్ రేట్ అంటాము. దీనికి రీడిస్కౌంట్ రేట్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ వడ్డీ రేట్నే రీడిస్కౌంట్ రేట్ అని చెప్పేసి అంటారు. సో కేంద్ర బ్యాంకు ఈ బిల్లులు వాటిని వాణిజ్య బ్యాంకుల వద్ద నుంచి తీసుకొని రీడిస్కౌంట్ చేస్తూ తను వాటికి లోన్ ఇవ్వడం జరుగుతుంది. వాటి మీద వసూలు చేసేటటువంటి వడ్డీ రేటే ఇక్కడ బ్యాంక్ రేటు. సో వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి లేదా కేంద్ర బ్యాంకు చెల్లించే రేటు వడ్డీ రేట్ అని అనొచ్చు, లేదా వాణిజ్య బ్యాంకులు ఇతర ద్రవ్య సంస్థల దగ్గర నుంచి కేంద్ర బ్యాంకు వసూలు చేసే రేటు వడ్డీ బ్యాంక్ రేట్ అని అనొచ్చు. సో బ్యాంక్ రేట్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి డిస్కౌంట్ రేట్ మనకి ఇక్కడ ద్రవ్య నియంత్రణ సాధనాల్లో. ఈ బ్యాంక్ రేట్ని మార్చడం ద్వారా పరపతిని నియంత్రించే విధానమే బ్యాంక్ రేట్ విధానం అంటారు. అది ఇక్కడ విషయం. అసలు విషయం ఏంటంటే ఏ రకంగా బ్యాంక్ రేట్ ద్వారా ద్రవ్యాన్ని లేదా పరపతిని నియంత్రిస్తుంది. మనకి బ్యాంక్ రేటు తగ్గిందనుకో, వాణిజ్య బ్యాంకులు అధిక మొత్తాలను కేంద్ర బ్యాంకు వద్ద రుణాలుగా తీసుకొని పరపతిని పెంచుతాయి. బ్యాంక్ రేటు తగ్గింది అంటే కేంద్ర బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు తక్కువగా ఉందనుకుందాము. కేంద్ర బ్యాంకు వసూలు చేసే రేటు తక్కువగా ఉంటే వాణిజ్య బ్యాంకులు అధిక మొత్తంలో కేంద్ర బ్యాంకు దగ్గర నుంచి రుణాలు తీసుకొని ద్రవ్యాన్ని అవి తిరిగి మళ్ళీ పరపతిని సృష్టిస్తాయి. తద్వారా ద్రవ్య సప్లై అనేటటువంటిది ఆర్థిక వ్యవస్థలో పెరిగిపోతుంది. సో అలా కాకుండా కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుంది, ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లైని తగ్గించాలనుకో అప్పుడు ఏం చేస్తుందంటే బ్యాంకు రేటుని తగ్గించేస్తుంది, బ్యాంకు రేటుని పెంచుతుంది. సో బ్యాంక్ రేటు పెంచితే పరపతి సృష్టి తగ్గుతుంది, బ్యాంకు రేటు తగ్గిస్తే పరపతి సృష్టి పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, బ్యాంకు రేటు తగ్గించినప్పుడు ఇప్పుడు లోన్ తీసుకున్నాయి కదా, అలా కాకుండా ఎక్కువ లోన్ తీసుకోకూడదు, వాణిజ్య బ్యాంకులు తీసుకోకూడదు, పరపతిని సృష్టించకూడదు అనుకుంటే బ్యాంక్ రేటుని పెంచుతుంది. సో బ్యాంకు రేటు పెంచితే అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది, వ్యయం అనేటటువంటిది ఎక్కువ అవుతుంది. సో రుణం తాలూకు ఖర్చు ఎక్కువ అవుతుంది, పరపతి వ్యయం ఎక్కువ అవుతుంది. సో అప్పుడు అవేం చేస్తాయంటే తక్కువ రుణం కేంద్ర బ్యాంకు నుంచి తీసుకొని ఇవి తిరిగి మళ్ళీ వాణిజ్య ఇతర వ్యక్తులకి సంస్థలకి తక్కువ మొత్తంలో పరపతిని సృష్టిస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాంకు రేటుకి పరపతికి విలోమ సంబంధం ఉంటుంది. పరపతి తగ్గించా పర బ్యాంకు రేటు పెరిగితే పరపతి తగ్గుతుంది, బ్యాంకు రేటు తగ్గితే పరపతి పెరుగుతుంది. సో ఈ బ్యాంకు రేట్ అనేటటువంటిది విజయవంతం కావాలంటే బ్యాంకు రేటు మార్చినప్పుడు మార్కెట్లో కూడా వడ్డీ రేట్లు మార్చి చెందాలి. సో ఆర్థిక వ్యవస్థలో సరళత్వం ఉండాలి, మూలధనం తాలూకా రాకపోకలపై ఆంక్షలు ఉండరాదు. ఈ బ్యాంకు రేటు స్వల్పకాలిక ద్రవ్య మార్కెట్ను బాగా ప్రభావితం చేయడం జరుగుతుంది. ఇది మొదటి పరపతి నియంత్రణ సాధనం. రెండోది బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని చెప్పేసి అంటాము. బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు ఇదేమిటంటే కేంద్ర బ్యాంకు బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా వివిధ రకాలైనటువంటి సెక్యూరిటీలను కొనడము కానీ అమ్మడం కానీ బహిరంగంగా జరుగుతుంది. సెక్యూరిటీలను కొనడము అమ్మడం అనేటటువంటి అంటే ఇవి మార్కెట్లో ద్రవ్యంపై
ప్రభావం అనేటటువంటి చూపుతాయి. మార్కెట్లో ద్రవ్యంపై ప్రభావము చూపడం అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. మనకి ఇక్కడ కేంద్ర బ్యాంకు బహిరంగ మార్కెట్లో సెక్యూరిటీలను కొనడము లేదా అమ్మడం ఏదైతే ఉందో ఇవి మార్కెట్ కార్యకలాపాలు అంటాం, బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు అని చెప్పేసి వీటిని అంటాము. సో ఇలాగా అనేటప్పుడు ఇవి కేంద్ర బ్యాంక్ ఇవి మార్కెట్లో ద్రవ్యంపై ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపుతాయి. ఎలాగంటే బహిరంగంగా ఇవి సెక్యూరిటీలను అమ్మాయనుకో, అమ్మడం అంటే కేంద్ర బ్యాంక్ అమ్ముతుంది, కొనేవాళ్ళు ఎవరు? పబ్లిక్, వాణిజ్య బ్యాంకులు ఇవన్నీ కొంటాయి. సో కొంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం ఏమవుతుంది? కేంద్ర బ్యాంకుకు చేరుతుంది. కేంద్ర బ్యాంక్ సెక్యూరిటీలు వీళ్ళకి చేరుతాయి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యము కేంద్ర బ్యాంకు చేరుతుంది. అప్పుడు ద్రవ్య సప్లై తగ్గిపోతుంది. సో ద్రవ్య సప్లైని తగ్గించాలంటే సెక్యూరిటీలను అమ్ముతుంది, ద్రవ్య సప్లైని పెంచాలంటే సెక్యూరిటీలని కొంటుంది. గుర్తుపెట్టుకోండి మరొకసారి. సో ఇక్కడ బ్యాంకు రేటు కన్నా శక్తివంతమైంది పరపతిని తగ్గించాలనుకున్నప్పుడు, ఇది బ్యాంకు రేటు కన్నా శక్తివంతమైనటువంటి సాధనము, పరపతిని తగ్గించాలనుకున్నప్పుడు తమ వద్ద ఉన్న సెక్యూరిటీలను అమ్ముతుంది. అలాగే పరపతి లేదా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై చలామణి పరపతి పెంచాలనుకున్నప్పుడు వాటిని కొంటుంది. సో అమ్మినప్పుడు మన తాలూకా మన దగ్గర ఉన్న వనరులు, మన దగ్గర ఉన్న ద్రవ్యము కేంద్ర బ్యాంక్ చేరిపోవడం ద్వారా ద్రవ్య సప్లై తగ్గి ఆర్థిక వ్యవస్థ అదుపులో ఉంటుంది. లేదా పరపతి పెంచాలంటే ఇది అమ్మడం అనేటటువంటిది జరుగుతుంది, కొనడం అనేటటువంటిది జరుగుతుంది. సో కొన్నప్పుడు ఏం చేస్తుంది? మన దగ్గర ఉన్న సెక్యూరిటీలు తీసుకొని మనకి అది లోన్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా ఆర్థిక వ్యవస్థలో సెక్యూరిటీల మార్కెట్ అభివృద్ధి చెంది ఉండాలి. వీటిని కొనడానికి లేదా అమ్మడానికి బ్యాంకులు వద్ద తగినంత నగదు కూడా ఉన్నప్పుడు ఈ బహిరంగ మార్కెట్ కార్యకలాపం అనేటటువంటిది అది మనకు సక్సెస్ అనేటటువంటి అవుతుంది, ఒక పరపతి నియంత్రణ సాధనంగా. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే నగదు నిల్వల నిష్పత్తి లేదా నగదు నిల్వల మార్పు, క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తిలో మార్పు, వేరియేషన్స్ ఇన్ ద క్యాష్ రిజర్వ్ రేషియో, ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి సాధనం. మనం సిఆర్ఆర్ అంటాము, క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే వాణిజ్య బ్యాంకులు తమకు వచ్చినటువంటి ప్రాథమిక డిపాజిట్లలో కొంత నగదు రూపంలో రిజర్వ్గా ఉంచాలి అనేది ఇక్కడ ఒక పాయింట్లో అర్థం చేసుకోవాలి. మనకి ఈ బ్యాంకు రేటు విధానము మరియు ఈ బహిరంగ మార్కెట్ విధానాలు ఈ రెండు పైన ఏవి చెప్పుకున్నాం, అవి ఆశించినటువంటి ప్రగతిని ఎప్పుడైతేవో ఇక్కడ నగదు నిల్వల మార్పు అనేటటువంటిది ఇది ఎక్కువ తొందరగా సత్వరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మనకి చట్టబద్ధంగా వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న నగదు నిల్వలో కొంత నిష్పత్తిని కేంద్ర బ్యాంకు వద్ద ఉంచాలి, అది ఇక్కడ. దీనినే నగదు నిల్వల నిష్పత్తి అంటారు. మనం క్రెడిట్ క్రియేషన్ ఏదైతే నేర్చుకున్నామో, నగదు పరపతి సృష్టి అప్పుడు కొంత నగదు నిల్వల నిష్పత్తిని కొంత శాతాన్ని తమ దగ్గర ఉంచి, అంటే తమ దగ్గర అంటే తమ ద్వారా అంటే వాణిజ్య బ్యాంకుల ద్వారా కేంద్ర బ్యాంకు వద్ద కొంత నగదును ఉంచి మిగతా నగదును మాత్రమే ఇవి క్రెడిట్ కింద లేదా రుణం కింద ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఎంత ఇవ్వాలి అనేటటువంటిది కదా, ఆ రేషియోని నిర్ణయించేది ఎవరంటే కేంద్ర బ్యాంకు. సో కేంద్ర బ్యాంకు నిర్ణయించినటువంటి నగదు నిల్వల నిష్పత్తి ఏదైతే ఉందో ఆ నిష్పత్తి ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ 10% క్యాష్ రిజర్వ్ రేషియో అన్నాం అనుకో, 10 రూపాయలు కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిల్వ ఉంచి 90 రూపాయలు మాత్రమే మనం పరపతి కింద అందించాలి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి పరపతి సృష్టి అనే ఉదాహరణలో 1000 రూపాయలు ఒక వ్యక్తి ఒక బ్యాంకులో ప్రాథమికంగా డిపాజిట్ చేసినట్లయితే, నగదు నిల్వల నిష్పత్తి 10% అనుకున్నట్లయితే, 100 రూపాయలు తను నగదు నిల్వల నిష్పత్తి కింద కేంద్ర బ్యాంక్ దగ్గర ఉంచి మిగతా 900 రూపాయలు మాత్రమే ఇంకొక వ్యక్తికి అప్పివ్వడం జరుగుతుంది. సో అది అలా దాని రేటు పెంచామనుకో, అలా కాకుండా 10% కాకుండా 20% పెంచామనుకో, అప్పుడేమవుతుంది, నిల్వ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది, మిగతా ఇక్కడ
ఏదైతే నగదు నిల్వల నిష్పత్తి క్యాష్ రిజర్వ్ రేషియో కేంద్ర బ్యాంక్ నిర్ణయిస్తుందో ఇది 10% నుంచి 20% పెంచాము అనుకోప్పుడు 200 కేంద్ర బ్యాంకు వద్ద నిల్వగా ఉంచి 800 పరపతిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో క్యాష్ రిజర్వ్ రేషియో పెరిగితే పరపతి తగ్గిపోద్ది, క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గితే పరపతి పెరుగుద్ది. సో ఇక్కడ పరపతికి క్రెడిట్ కి క్యాష్ రిజర్వ్ రేషియోకి విలోమ సంబంధం అనేటటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఎంత ఉండాలి అంటే ఈ మార్పు అనేటటువంటిది రిజర్వ్ బ్యాంకు 3% నుంచి 15% వరకు ఈ మార్పు అనేటటువంటిది చేయవచ్చు. నగదు నిల్వల్లో నిష్పత్తి ఎంత మార్పు చేయవచ్చు అంటే 3% నుంచి 15 వరకు. ఈ నగదు నిల్వల నిష్పత్తికి పరపతికి విలోమ సంబంధం ఉంటుంది. మనకి సిఆర్ఆర్ని పెంచితే పరపతి సృష్టి తగ్గుతుందని మనం ఇంతకుముందే నేర్చుకున్నాము. ఇప్పటి వరకు చెప్పినటువంటివి మనకి పరిమాణము, పరపతి పరిమాణం ఏదైతే ఉందో ఆ పరిమాణాన్ని పెంచాలా తగ్గించలేనటువంటివి మార్గాలు. ఇక తర్వాత రెండో రకము గుణాత్మకమైన పరపతి నియంత్రణ సాధనాలు, క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్. క్వాలిటీ అంటే వాణిజ్య బ్యాంకులు ఇతర ద్రవ్య సంస్థలకి కేంద్ర బ్యాంక్ అనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి నిర్దేశాలు, కొన్ని రకాలైనటువంటి నియంత్రణలు, కొన్ని రకాలైనటువంటి రేషనింగ్లు, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందులో దేశంలోని వివిధ వర్గాల మధ్య పరపతిని ఏ విధంగా కేటాయించాలి, ఉత్పత్తి దెబ్బతినకుండా ఉండాలి, అలాగే సామాజిక న్యాయం ఉండాలి, సామాజిక ప్రయోజనం చేకూర్చే ఉండాలి, అలాగే అవాంఛనీయ రంగాలను నిరాశపరుస్తూ ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక అభివృద్ధికి కావాల్సినటువంటి విచక్షణాత్మక పరపతి నియంత్రణ, అలాగే ఈ గుణాత్మక పరపతి నియంత్రణ సాధనము. ఇది ఒక విచక్షణాత్మక పరపతి నియంత్రణ. దీంట్లో అనేక లక్ష్యాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇందులో మొట్టమొదటిది పరపతి రేషనింగ్. పరపతి రేషనింగ్, రేషన్ అంటాం కదా, రేషనింగ్ అంటే ఒక లిమిటు, పరపతికి ఒక నిర్దేశం అనేటటువంటిది ఉంటుంది. మనకి ప్రణాళికలు అమలు పరిచేటటువంటి దేశాల్లో మనకి ప్రణాళిక సంఘం నిర్ణయించినటువంటి విధంగా ఏ రంగాలకు ఏ కాలాల్లో ఎంత పరపతి కేటాయించాలి అనేటటువంటిది కేంద్ర బ్యాంక్ అనేటటువంటిది నిర్ణయిస్తుంది. వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించాలి, పారిశ్రామిక రంగానికి ఎంత, వనరులు మనకి అవస్థాపన సౌకర్యాల్లో అభివృద్ధికి ఎంత, సో ఈ రేషనింగ్ ఇన్ని కోట్లు అనే సీలింగ్ ఏదైతే ఉంటుందో, సో దీనిని అనగా ఈ బ్యాంక్ అందించేటటువంటి పరపతి సౌకర్యాలకి ఒక హద్దు అనేటటువంటిది నిర్ణయించడమే ఇక్కడ పరపతి రేషనింగ్. రెండోది మార్జిన్లు నిర్ణయించడము, మార్జిన్లు నిర్ణయించడము. ఈ మార్జిన్లు అనేటటువంటిది మనం ఎప్పుడు తరచు లోన్లు అవి రుణాలు తీసుకునేటప్పుడు ఏవైనా ఎంత పర్సెంట్ మార్జిన్ మనీ అని చెప్పేసి పదం మనం వింటూ ఉంటాము. ఆ మార్జిన్ మనీ అనేది మనం కట్టక్కర్లేదు, లేదా మిగిలింది కట్టాలి అని చెప్పేసి వింటూ ఉంటాం. అంటే మనము రుణాలు తీసుకునేటప్పుడు సెక్యూరిటీగా ఉంచినటువంటి వస్తువు విలువకు దానిపై పొందే రుణానికి మధ్య తేడాయే మార్జిన్. అంటే ఏదైనా రుణం తీసుకునేటప్పుడు మనం కొంత స్థిరాస్తి కానీ లేదా స్థిరాస్తి కానీ బ్యాంకులో డిపాజిట్గా సెక్యూరిటీగా ఉంచి లోన్ తీసుకుంటాము. సో ఆ తీసుకునేటప్పుడు ఆ సెక్యూరిటీగా ఉంచినటువంటి వస్తువు తాలూకు అసలు విలువ ఎంత, దాని నుంచి పొందేటటువంటి రుణం ఎంత అనేటటువంటిది రెండింటికి మధ్య తేడాయే మార్జిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 10,000 రూపాయల బంగారాన్ని సెక్యూరిటీగా ఉంచితే దానిపై 7,000 రూపాయలు రుణం ఇచ్చారనుకో, మిగిలినటువంటి 3,000 రూపాయలు మార్జిన్ అని చెప్పేసి అంటాము. అంటే మొత్తం 10,000 రూపాయలు విలువైనటువంటి ఎంత విలువై ఎంత మార్కెట్లో ఎంత విలువ ఉంటుందో అంత వస్తువుని మనం బ్యాంకులో పెట్టినంత మాత్రం అంత అమౌంట్ మనకి రుణం ఇవ్వరు. అందులో అది 30% 20% ఎంతో తన మార్జిన్ గా ఉంచుకొని మిగతాది లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 30% ఇక్కడ మార్జిన్ గా మనం భావించడం జరుగుతుంది. సో ఈ మార్జిన్ పెంచితే ఏమిటి ఇక్కడ మరి పరపతికి దీనికి సంబంధం ఏంటంటే మనం మార్జిన్ పెంచారనుకో ఎక్కువ లోన్ వస్తుంది, పరపతి ఎక్కువగా వస్తుంది. సో ఆ మార్జిన్ పెంచుతే కదా మార్జిన్ తగ్గిస్తే, సో మార్జిన్ పెంచితే తక్కువ లోన్ వస్తుంది, మార్జిన్ తగ్గిస్తే ఎక్కువ లోన్ ఎక్కువ రుణం వస్తుంది, మార్జిన్ పెంచితే
తక్కువ రుణం అనేటటువంటిది వస్తుంది. ఇక తర్వాత ఇంకొక గుణాత్మక నియంత్రణ సాధనం ఏంటంటే వినియోగదారుల పరపతిని క్రమబద్ధం చేయడం. అసలు పరపతినే రెగ్యులేషన్ అనేటటువంటిది చేయడము. ఇది ఎలాగంటే ఇచ్చేటటువంటి పరపతి తలక ఆ పరిమితి ఏదైతే ఉందో ఆ పరపతి పరిమితిని లిమిట్ చేసేయడము. దీనికి మనకి ఉదాహరణగా ప్రధానంగా మనకి ఏదైనా మనం ఒక బైక్ లోను లేదా ఇంకేదైనా తీసుకునేటప్పుడు లేదా ఈఎంఐ అని చెప్పేసి అంటాం, ఫస్ట్ కొంత అమౌంట్ కట్టాలి. సో ఆ కట్టేటటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ దానిని ఎక్కువగా కట్టించుకున్నట్లయితే ఇచ్చేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 100% ఉంది, నూటికి ఒక 40% మార్జిన్ మనీ మీరు కట్టాలి, ఈఎంఐ కట్టాలన్న డౌన్ పేమెంట్ కట్టాలని అనుకో, అప్పుడు ఏం చేయాలి, 40% అంటే 100 రూపాయలకి అంటే 40 రూపాయలు ముందు కట్టేయాలి, మిగతా 60 రూపాయలు అది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మనకి వినియోగదారులు వస్తువులను 2 పద్ధతుల్లో కొంటారు. ఒకటి పూర్తిగా నగదు చెల్లించని కొంటారు, రెండోది వాయిదా పద్ధతులనైనా కొంటాము. సో నగదు చెల్లించుకుండా ఉన్నందువల్ల ఇబ్బంది లేదు, ఎందుకంటే మన దగ్గర ఉన్న నగది వాళ్ళకి వస్తువుకి ఇచ్చేస్తాం కాబట్టి. రెండో పద్ధతి ఏదైతే ఉందో ఈ రెండో పద్ధతిలో ముందుగా చెల్లించేటటువంటి డౌన్ పేమెంట్ ఏదైతే ఉందో ఈ డౌన్ పేమెంట్ ఒక మిగిలినటువంటి దానిని నెలసరి ఎంత చెల్లించాలి అంటాము ఈఎంఐ. సో ఈ డౌన్ పేమెంట్నే మనం పెంచినట్లయితే మనకేమవుతుందంటే ద్రవ్య సప్లై అయినటువంటిది మనం ఇచ్చేటటువంటి లోను ఎక్కువ తక్కువగా ఉంటుంది. డౌన్ పేమెంట్ 50% డౌన్ పేమెంట్ అన్నాం అనుకో, అంటే 50% మనం కట్టాలి, మిగతా 50% అది లోన్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక కఠిన ద్రవ్య విధానంగా మనం అమలు చేయడం అనేటటువంటిది ఇందులో గమనించాలి. కఠిన ద్రవ్య విధానము అమలు చేయడం అనగా డౌన్ పేమెంట్ పెంచాలి, అలాగే కఠినం కాకుండా అంటే డౌన్ పేమెంట్ తగ్గించాలి. సో ఈ రకంగా ఈఎంఐ అమౌంట్ని పెంచి నెలలు తగ్గించడం చర్యల ద్వారా పరపతి నేను వచ్చి మనం ఇక్కడ నిరుత్సాహం పొందించేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనది నైతిక ఉద్బోధ. మనకి వాణిజ్య బ్యాంకులు ఇతర సంస్థలు రుణాలు విచ్చలవిడిగా ఇవ్వకుండా కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుందంటే వాటికి కొంత నిర్దేశకత్వం అనేటటువంటిది ఇస్తుంది. వాటికి కొన్ని దేశం తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ఏం చేస్తుందంటే కేంద్ర బ్యాంక్ ఈ రుణాలు తీసుకున్న వాణిజ్య బ్యాంకులకు స్పెక్యులేషన్కు అంటే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి అంతరా వ్యాపారానికి దేశ శ్రేయస్సుకు అలాగే వీటన్నిటికీ పాల్పడవద్దని వాళ్ళకి ఓరల్గా చెప్తుంది. దీనిని మారల్ సుజేషన్ అని చెప్పేసి అంటాము, మారల్ సుజేషన్. సో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి రుణాలు ఇవ్వద్దని చెప్పేసి నిర్దేశిస్తుంది, అలాగే వాటికి సలహాలు ఇస్తుంది. ఆ రకంగా ఇది నైతిక ఉద్బోధ అనేటటువంటిది చేస్తుంది. ఇన్ని చర్యలు పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు, ఇప్పటివరకు చెప్పినటువంటి గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు ఇవన్నీ పాటించినప్పటికీ కొన్ని బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘించి ఒకవేళ ఏవైనా చర్యలు తీసుకున్నట్లయితే వాటి మీద వాటిని నియంత్రించడం కోసం వాటిని కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తుందంటే చివరగా డైరెక్ట్ యాక్షన్ అనేటటువంటి చేస్తుంది. ప్రత్యక్ష చర్య అనేటటువంటిది కేంద్ర బ్యాంకు ఉండేటటువంటి ఏకైక ఒక పెద్ద ఆయుధము. ఎందుకంటే హానికరమైనటువంటి కార్యకలాపాలు పాల్పడినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా కేంద్ర బ్యాంకు తాలూకా ఆ రూల్స్ వైలేట్ చేసిన అలాగే మూలధన రిజర్వ్తో సంబంధం లేకుండా అధిక రుణాలు కోరినప్పుడు వాణిజ్య బ్యాంకులపై కేంద్ర బ్యాంకు తీసుకునే చర్య ఏదైతే ఉందో దీనినే ఇక్కడ మనం ప్రత్యక్ష చర్య అంటాము. ఈ ప్రత్యక్ష చర్య వీటిని వడ్డీ రేట్లు పెంచడం కానీ బిల్లులను డిస్కౌంట్ చేయడము తగ్గించడము లైసెన్సులు రద్దు చేయడము వీలైతే వాటి లైసెన్స్ రద్దు చేయడము వీటి వ్యాపార వ్యవహారాలపై ఆంక్షలు విధించడము ఇవన్నీ కూడా ఇటువంటి చర్యల ద్వారా ఏం చేస్తుందంటే కేంద్ర బ్యాంకు తను ప్రత్యక్షంగా వాటి మీద చర్య తీసుకొని ఆ బ్యాంకులను మూసివేయడం కానీ లేదా ఆ బ్యాంకులపై ఫైన్ విధించడం కానీ లేదా ఇతరత్ర చర్యలు తీసుకోవడం అనేటటువంటిది వాటికి మిగతా డిస్క్రిమినేషన్ పాలసీ మిగతా బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేట్లు
పెంచడం కానీ సో ఇవన్నీ కూడా చేస్తుంది. వాటికి ఎక్కువ లోన్ ఇవ్వకుండా డిస్కౌంట్ బిల్లులను వాళ్ళు తగ్గించడం, అన్ని బిల్లులు కూడా చేయకుండా. సో ఈ రకంగా కేంద్ర బ్యాంకు ఆ దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పరిమాణాత్మక గుణాత్మక ఈ రెండు పద్ధతుల్ని సైమల్టేనియస్ గా చేపడుతూ ఆర్థిక వ్యవస్థలో క్రమబద్ధంగా నడిపించేటటువంటి ఏకైక అధికారము మానిటరీ పాలసీలో ద్రవ్య విధానంలో కేంద్ర బ్యాంకు ముఖ్యంగా భారతదేశంలో వాణిజ్య బ్యాంకు ప్రధానంగా ఈ పరపతి నియంత్రణ సాధనాలు అనేటటువంటివి అమలు చేస్తూ ఈ రకంగా ఆర్థిక అభివృద్ధికి పరపతి ఎంత అవసరమో పరపతి నియంత్రణ కూడా అంతే అవసరం అని చెప్పేసి భావించి ఆ రకంగా పరపతి నియంత్రణ సాధనాల ద్వారా ద్రవ్యాన్ని అదుపు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.